హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తేదీ అయితే ఖరారు చేశారండి. అయితే ఏ తేదీన ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు, ఎవరికి వేస్తారు, సో మనకు ఒక్కొక్కరికి 10,000 వరకు అయితే రాబోతున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు ఏపీలో జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఏ తేదీన విడుదల చేస్తారు, ఏంటి అని దానికి సంబంధించి మళ్ళీ తెలుసుకుందాము. అయితే ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల వరకు అయితే రాబోతున్నాయి. అసలు ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఎవరెవరికి వేస్తారు, ఏంటి దానికి సంబంధించి చూసుకున్న తర్వాత సో తేదీకి సంబంధించి మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మనకు ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి నాయని బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు అయితే 10,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అయితే ఏపీ ప్రభుత్వం అయితే వేస్తారండి వీళ్ళ యొక్క ఖాతాల్లో. అయితే నాయని బ్రాహ్మణులు అంటే కటింగ్ షాపులు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు, నెక్స్ట్ వచ్చేసి సాకలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు, నెక్స్ట్ వచ్చేసి టైలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మనకేంటంటే ఏపీ ప్రభుత్వం అయితే 10,000 రూపాయల వరకు అయితే వేస్తారండి. అయితే దీనికి సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారు అనేసి చెప్పాను కదా. అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించిన డేట్ అనేది 8 ఫిబ్రవరి అయితే వేయనున్నట్లుగా మనకు ఇప్పుడిప్పుడే డేట్ అనేది ఫిక్స్ చేసి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అయితే ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఎవరైనా ఇంతవరకు అప్లై చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోండి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇచ్చేయండి. అయితే దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ ఏదైతే ఉందో ఇది త్వరలోనే రాబోతుందండి. అయితే మనకు 3-4 డేస్లో అయితే వచ్చేస్తుంది ఈ అర్హుల లిస్టు. సో తప్పనిసరిగా మీకేంటంటే 8 ఫిబ్రవరి మీ యొక్క ఖాతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. సో జగనన్న చేదోడు పథకానికి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు, బ్రదర్ ఎప్పుడు వేస్తారు, బ్రదర్ ఏంటి అసలు వేస్తారా లేదా అని చెప్పేసి. అయితే ఎట్టకేలకు మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మనకు 8 ఫిబ్రవరి వేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇదండి మనకు జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి. సో జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే కంపల్సరీ మీకు అయితే తెలియజేస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.